ఏడవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సీత ఇష్టాలు అనే పాఠ్యభాగంలోని ముఖ్యాంశాలను అలాగే అభ్యాసాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సీత ఇష్టాలు అనే పాఠ్యభాగము బుర్రకథ అనే ప్రక్రియకు చెందింది. బుర్రకథలో ఒక కథకుడు, ఇద్దరు వంతలు ఉంటారు. కథకుడు తంబూరా వాయిస్తూ పాటలు మాటల ద్వారా కథను చెప్తూ ఉంటాడు. వంతలు చిన్న డప్పు వంటి వాయిద్యాన్ని వాయిస్తూ హాస్య సంభాషణలు చేస్తూ ఆ కథకుడికి వంత పాడుతూ ఉంటారు. ఈ పాఠం ద్వారా ఆడపిల్లల పట్ల వివక్ష తగదని, మగవారితో ఆడపిల్లల్ని సమానంగా చూడాలని, వారిని చదివించి ప్రోత్సహిస్తే వారు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలుసుకుంటాము. అలాగే ప్రాచీన జానపద కళారూపమైనటువంటి బుర్రకథ ఏ విధంగా ప్రదర్శిస్తారు, ఆ బుర్రకథ యొక్క గొప్పతనాన్ని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ బుర్రకథలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ దినోత్సవం జరుగుతున్నప్పుడు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలలో ఒక బుర్రకథను కూడా ప్రదర్శించడం జరిగింది. ఆ బుర్రకథ పేరు సీత ఇష్టాలు. ఈ బుర్రకథను కృష్ణవేణి అనే అమ్మాయి కథకురాలుగా, రోజా రాజు వీరిద్దరూ వంతలుగా ఈ బుర్రకథను అక్కడ ప్రదర్శించడం జరిగింది. బుర్రకథ గురించి ముందు పరిచయ వాక్యాలను, రమ అనే ఒక అమ్మాయి వచ్చి బుర్రకథ గురించి కాస్త పరిచయ వాక్యాలు తెలియజేసి, అనగనగా ఓ రామాపురం అనే పల్లెటూరు, అక్కడ శివయ్య గౌరమ్మ అనే దంపతులకు మొట్టమొదటి సంతానం సీత. ఈ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నం ఈనాటి బుర్రకథకు నేపథ్యం అని తెలియజేసి వెళుతుంది. తరువాత ఈ బుర్రకథలో ముందుగా ప్రార్థన గీతం ఉంటుంది. దేవతలను ప్రార్థిస్తూ ఒక గేయాన్ని పాడి తరువాత వీరు కథను మొదలు పెడతారు. ఇక ఆ కథను మొదలుపెట్టి, అన్నీ పాత కథలు అయిపోయాయి కాబట్టి మీకు ఒక కొత్త కథ చెబుతాను నేను, సీత అనే అమ్మాయికి ఉన్నటువంటి ఇష్టాలను నేను ఇక్కడ తెలియజేస్తాను అంటూ సీత గురించి తెలియజేస్తుంది. సీత ఒక పేద ఇంటిలో జన్మించిందట. వారి నాన్న పేరు శివయ్య, అమ్మ పేరు గౌరమ్మ. ఈమెను బడికి పంపిద్దామనుకుంటున్న సమయంలో వారికి మరో పిల్లవాడు, అలాగే ఒక మరో పాప జన్మిస్తారు. జన్మించడంతో వారిని చూసుకోవడానికి సీతను ఇంట్లోనే పెట్టి వారి ఆలనా పాలన చూసుకునేలా చేస్తారు. వారిద్దరూ బయటికి పనికి వెళ్తారు. ఇంట్లో పనులన్నీ కూడా సీత చేత చేయిస్తూ ఉంటారు. వీరు ఎంత పని చేసినా కూడా వారికి డబ్బులు సరిపోవు. అలాగే బడికి పంపించాలి, ఇంట్లో ఒకరు ఉండి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలంటే కష్టమవుతూ ఉండేది. అందుకని ఇద్దరూ పనికి వెళుతూ సీతను ఇంట్లోనే ఉంచి ఇంటి పనులు, అలాగే ఆ పిల్లలను చూసుకునే పనులు చేయిస్తూ ఉంటారు. సీతకు మాత్రం బాగా చదువుకోవాలని ఇష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో శ్రావణి అనే టీచర్ వారి పాఠశాలకు వస్తుంది. అందరూ టీచర్లలా కాకుండా శ్రావణి టీచర్ బడికి రానటువంటి పిల్లలను గుర్తించి వారి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు మంచి మాటలు చెప్పి పాఠశాలకు వచ్చేలా చేస్తూ ఉండేది. ఆ విధంగా ఒకరోజు శ్రావణి టీచర్ ఈ సీత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలకు మంచి మాటలు చెప్పి మన దేశంలో ఉన్నటువంటి ఆదర్శ మహిళల అందరి గురించి తెలియజేసి, మీ అమ్మాయి కూడా అలా గొప్ప ఆదర్శ మహిళ అవుతుంది, తప్పకుండా పాఠశాలకు పంపించండి అని వారి చేత ఒప్పించి శ్రావణి టీచర్ వెంట సీతను పంపేటట్లు చేస్తుంది. అలా శ్రావణి టీచర్ సీతను బడిలోకి చేర్పించి బాగా చదివేలాగా ప్రోత్సహిస్తుంది. అలా సీత ఎంతో బాగా చదువుతూ ఉన్న సమయంలో శ్రావణి టీచర్ మరొక ఊరికి బదిలీపై వెళ్ళిపోతుంది. అయినా సరే సీత భయపడకుండా, తన యొక్క ప్రోత్సాహాన్ని పోగొట్టుకోకుండా బాగా కష్టపడి చదివి, అక్కడ చదువు పూర్తి కాగానే పట్టణానికి వెళ్ళి పై చదువులు కూడా పూర్తి చేసి, ఇంటరు డిగ్రీ అన్నీ పూర్తి చేసి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఉద్యోగాన్ని సంపాదిస్తుంది. అలా వారి మండలానికే ఆమె తిరిగి వచ్చి ఆడవారి యొక్క మేలు కోసం, బాలికల చదువు కోసం ఆమె నిత్యము కూడా కృషి చేస్తూ ఉంటుంది. అలాగే సమాజానికి పాటుపడేందుకు, సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి పనులు చేస్తూ ఒక గొప్ప పేరును సంపాదిస్తుంది సీత. ఇది ఈ బుర్రకథలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. బుర్రకథ చివరిలో ముగింపులో ఒక గేయాన్ని పాడుతారు, అంటే దాన్ని మంగళం పాడడం, అంటే
బుర్రకథకు ముగింపు చెప్పడం అంటారు. అలా మంగళం పాడి ఈ బుర్రకథని ముగిస్తారు. అభ్యాసాలు చూసినట్లయితే ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్లే. ఎందుకు? కారణాలు చెప్పండి. ఆడవారు కూడా మగవారితో సమానమైన వారు, మగవారికంటే గొప్పవారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆడవారు మగవారితో సమానంగా ఉద్యోగాలు చేయగలరు, ఇంట్లో పనులు చేయగలరు, ఇంట్లో పిల్లల్ని పెంచడము వంటి ఎంతో గొప్ప బాధ్యతలు కూడా వీరు నెరవేర్చగలరు. అందుకే ఆడవారు చాలా గొప్పవారు అని చెప్పవచ్చు. తర్వాత కింద ఒక పేరా ఇవ్వడం జరిగింది. దాని కింద ఉన్న పట్టికని పూరించాలి. ఆ పట్టిక గమనించినట్లయితే సంఘ సంస్కర్తలు, ఆ పేరాలో కొంతమంది సంఘ సంస్కర్తల పేర్లు ఇవ్వడం జరిగింది. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి, ఇవి సంఘ సంస్కర్తల పేర్లు. తర్వాత రచయిత్రులు అన్నారు. ఇక్కడ రచయిత్రుల పేర్లు రత్నదేశాయి, అలాగే సరోజిని నాయుడు, వీళ్ళు రచయిత్రులు. కొన్ని సంస్థల పేర్లు ఇవ్వడం జరిగింది. లేడీ హైదరీల క్లబ్, సోదరీ సమాజం, ఆంధ్ర యువతి మండలి, ఆంధ్ర మహాసభ, ఇవి కొన్ని సంస్థలు. తర్వాత స్వీయ రచన, శ్రావణి టీచర్ పిల్లల అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని తెలపండి. శ్రావణి టీచర్ రామాపురానికి వచ్చిన తర్వాత అందరు టీచర్లలా కాకుండా పాఠశాలకు రానటువంటి పిల్లలను గుర్తించి వారి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు నాలుగు మంచి మాటలు చెప్పి ఆ పిల్లలు బడికి వచ్చేలాగా చేసింది. అలా వచ్చినటువంటి పిల్లలని ఒక తల్లిలాగా చూసుకుంటూ వారికి ఎన్నో మంచి మాటలు చెబుతూ కొన్ని సూక్తులు చెబుతూ వారు గొప్ప స్థాయికి చేరేలాగా వారిని ప్రోత్సహించింది. వారి ఆలనా పాలనా చూసుకుంది శ్రావణి టీచర్. అలా ఆ పిల్లలు ఎంతో గొప్ప అభివృద్ధిని సాధించారని చెప్పవచ్చు. బుర్రకథ ప్రదర్శన విధానం గురించి రాయండి. బుర్రకథలో ఒక కథకుడు, ఇద్దరు వంతలు ఉంటారు. కథకుడు తంబూరా వాయిస్తూ పాట మాటల ద్వారా కథను తెలియజేస్తాడు. వంతలు చిన్న డోలు వంటి వాయిద్యాన్ని వాయిస్తూ హాస్య సంభాషణలు చేస్తూ కథకుడికి వంత పాడుతూ ఉంటారు. ఇందులో మన పాతకాలంలోని రామాయణ భారతంలోని కథలను కావచ్చు, లేదా సమాజానికి ఉపయోగపడేటటువంటి కొన్ని అంశాలను తీసుకొని ఈ బుర్రకథను ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ బుర్రకథ ఊరిలో, ఊరి మధ్యలో అందరూ ఒక చోట కలిసే చోట ఈ బుర్రకథలను ప్రదర్శిస్తూ ఉంటారు ఒక వేదిక మీద. తరువాతి ప్రశ్న, పాఠాన్ని ఆధారంగా చేసుకొని ఆడపిల్లల పరిస్థితులను గురించి రాయండి. ఆ పాతకాలంలో ఆడపిల్లలను కేవలం ఇంటికే పరిమితం చేసేవారు. ఇంట్లో పనులు చేయడానికి, ఇంట్లో పిల్లలని ఆడించడానికి మాత్రమే వారు ఇంట్లోనే ఉంచేవారు. అలాగే ఆడపిల్లల్ని బయటికి వెళ్లేందుకు అనుమతించేవారు కాదు, మగవారితో సమానంగా చదివించేవారు కాదు, మగవారితో సమానంగా పనిచేయడానికి బయటికి పంపించేవారు కాదు, అలాగే చదివించేవారు కూడా కాదు. ఆడవారు అంటే ఇంట్లో ఉంటూ ఇంట్లో సంసార బాధ్యతలు చూసుకోవడానికే బాగా పనికి వస్తారు అని పాతకాలంలో నమ్మేవారు. కానీ ప్రస్తుతం మాత్రం కాలం మారిపోయింది. ఆడవారు కూడా మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. తరువాతి ప్రశ్న, పెద్దలు పనికి పిల్లలు బడికి అనే నినాదాన్ని గురించి రాయండి. ఇది ప్రభుత్వం పిల్లలను, బాలకార్మికులను అంటే బాలలను పనులు చేయిస్తున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక చట్టం చేయడం జరిగింది. దీని ప్రకారం 16 సంవత్సరాలలోపు పిల్లలంతా కూడా తప్పనిసరిగా బడిలోనే ఉండాలి. పెద్దవారంతా కూడా కష్టపడి పనిచేసి చిన్నపిల్లల్ని తప్పనిసరిగా చదివించాలి, లేదంటే తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారు అని ప్రభుత్వం యొక్క ఈ చట్టం తెలియజేస్తుంది. ఈ చట్టం యొక్క నినాదమే పెద్దలు పనికి పిల్లలు బడికి. కాబట్టి పెద్దవారు పనిచేస్తూ పిల్లలను బడిలో తప్పనిసరిగా చదివించాలి, పిల్లల్ని పనిలో పెట్టకూడదు. తరువాతి ప్రశ్న, సీత ఇష్టాలు కథను మీ సొంత మాటల్లో రాయండి. మనం పాఠ్యభాగాన్ని ముఖ్యాంశాలు మాత్రమే తెలుసుకోవడం జరిగింది. అవే ముఖ్యాంశాలు ఈ ప్రశ్నకు జవాబుగా మనం రాసుకోవచ్చు. తరువాత పదజాల వినియోగము, మండలంలో అభివృద్ధి పనులు నిర్వహించే అధికారి మండల అభివృద్ధి అధికారి, నాయకత్వం వహించేవారు నాయకులు, ఉపన్యాసమిచ్చేవారు ఉపన్యాసకుడు లేదా వక్త, హరికథ చెప్పేవారు కథకుడు, శిక్షణను ఇచ్చేవారు శిక్షకులు లేదా ఉపాధ్యాయులు. తర్వాత కింద కొన్ని సమాపక అసమాపక క్రియలు ఇవ్వడం జరిగింది. వెళ్ళి, వచ్చి, తెంపి, తిని, చూసి, ఇవన్నీ కూడా అసమాపక క్రియలు. ఎందుకంటే ఇవి వాక్యాన్ని అసమాప్తంగా ఉంచుతాయి, సమాప్తం చేయలేవు. తిన్నది, చేసింది, అల్లింది, తెచ్చింది, తెచ్చాడు, రాశాడు, ఇవన్నీ కూడా సమాపక క్రియలు. ఎందుకంటే ఇవి వాక్యాన్ని సమాప్తం చేయగలుగుతాయి.
ఇలాంటి కొన్ని సమాపక అసమాపక క్రియలు మనం అక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత ఈ క్రింది వాక్యాల్లో ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, విద్యార్థక వాక్యాలను గుర్తించండి. అవసరమైన చోట తగిన విరామ చిహ్నాలను ఉంచండి. దెబ్బ ఎట్లా తగిలింది? ఇక్కడ మనం ప్రశ్న గుర్తు ఉంచాలి, ఎందుకంటే మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం. అమ్మో ఎంత పెద్ద పామో, ఇక్కడ మనం ఆశ్చర్యాన్ని తెలియజేస్తున్నాం. అమ్మో అన్న దగ్గర ఒక ఆశ్చర్యార్థకం, ఎంత పెద్ద పామో అన్న దగ్గర మరొక ఆశ్చర్యార్థకం. ఇది ఆశ్చర్యార్థక వాక్యం. తప్పకుండా ఇంటి పని పూర్తి చేయాలి, మనం తప్పక చేయాలని చెప్తున్నాం. పుల్ స్టాప్ పెట్టాలి. విద్యార్థక వాక్యం, ఇది విధిని తెలియజేస్తుంది కాబట్టి విద్యార్థక వాక్యం. నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో, ఇక్కడ మనం ఆశ్చర్యార్థకం. ఇది ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యం. పండుగ నాటికి గుడిని అలంకరించండి, ఇక్కడ విధి తెలియజేస్తున్నాం కాబట్టి ఇది విద్యార్థక వాక్యం. మీది ఏ ఊరు, మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇది ప్రశ్న గుర్తు ఉంచాలి, ప్రశ్నార్థక వాక్యం. ఇవి పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, అలాగే అభ్యాసాలు, ప్రశ్నలకు జవాబులు.